ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు గుంటూరులో ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి రాజకీయ పార్టీలు భవిష్యత్ ఏమైందో గతంలో చూసాం ఇప్పటికైనా మేము న్యాయం కోరుతా ఉన్నాం ఇది రాజకీయ పార్టీల కోరిక కాదు అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అని రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అటు హిందూపురం వరకు సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి అమరావతి ప్రాంతం అమరావతి అందరికీ అనువైనటువంటి ప్రాంతం కాబట్టి మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని మారుస్తామని చెప్పి ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చెయ్యొద్దని చెప్పి ఈ విధంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం లేదు మూడు రాజధానుల ముందుకెళ్దామంటే డిజాల్వ్ చేయండి మూడు రాజధానుల దీని మీద ఎన్నికలకు వెళ్దాం అప్పుడు మీకు ప్రజలు మ్యాడట్ ఇస్తే దాన్ని మనం ఆమోదంగా తీసుకొని ప్రజా ఆమోదంతో మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవచ్చు అంతేగాని నీకు రాజకీయ ప్రయోజనం కోసం కేంద్రం ఆమోదించినటువంటిది నోటిఫై చేసినటువంటిది రాష్ట్రపతి గారు సంతకం పెట్టినటువంటిది ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పెట్టినటువంటిది పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఏర్పడినటువంటి రాజధాని ఇవాళ ఏ విధంగా మార్చడానికి అధికారం లేదు ఖచ్చితంగా ఈ వికేంద్రీకరణ బిల్లు సిఆర్డిఏ రద్దు బిల్లు న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తాం న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం